బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. సిఎల్పి నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాల సేకరణ ముగిసింది. ఏఐసీసీకి ఎమ్మెల్యేల అభిప్రాయాలు పంపారు డికే శివకుమార్. ఢిల్లీ నుంచి సిఎల్పి నేత ఎంపిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఉదయం సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ సిఎల్పి తీర్మానం చేసింది. ఏకవాక్య తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా భట్టి తుమ్మల ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. అనంతరం సిఎల్పి ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఏఐసీసీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను డికే శివకుమార్ అధిష్టానానికి పంపారు. మొత్తంగా అధిష్టానం ముద్ర అడుగడుగున ఉంది. కాంగ్రెస్ గెలుపుకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో అధిష్టానం పాత్ర చాలా కీలకమని భావించవచ్చు. ఎలక్షన్స్ 6 నెలల ముందే స్ట్రీమ్ లైన్ చేశారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా అధిష్టానానికి పంపారు. ఏకవాక్య తీర్మానం కోసం వెయిట్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఉదయం నుంచి కూడా చాలా మీటింగ్కి సంబంధించి కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది, సిఎల్పి నేతను ఎవరు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది, ఎవరి పేరు రేస్లో ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే మీటింగ్ జరుగుతూ ఉంది. సిఎల్పి నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాల సేకరణ అయితే ముగిసింది. ప్రస్తుతం ఏఐసీసీకి ఎమ్మెల్యేల అభిప్రాయాలు పంపారు డికే శివకుమార్. కర్ణాటక ట్రబుల్ షూటర్ డిప్యూటీ సీఎం శివకుమార్. ఢిల్లీ నుంచి సిఎల్పి నేత ఎంపిక సమాచారం ఏ క్షణానైనా కూడా రావచ్చు. దీనికోసం వెయిట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఉదయం సిఎల్పి మీటింగ్ జరిగిన దగ్గర నుంచి కూడా సిఎల్పి ఎంపిక సంబంధించి కూడా చాలా ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. అయితే అధిష్టానానికి ఈ బాధ్యతను అప్పగిస్తూ సిఎల్పి తీర్మానం చేసింది. ఏకవాక్య తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీన్ని సిఎల్పి నేత భట్టి విక్రమార్క తుమ్మల ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. అనంతరం సిఎల్పి ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు అయితే సేకరించారు, అధిష్టానం ముందు పెట్టారు. ఏం జరగబోతోంది, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినబోతున్నాము, ఎవరు సీఎం రేస్లో ఉన్నారు, ప్రస్తుతం చారీ సిద్ధంగా ఉన్నారు. చారీ, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం ముగిసి చాలాసేపు అయింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ నుంచి గెలిచినటువంటి 65 మంది ఎమ్మెల్యేలందరితో కూడా ఇండివిజువల్గా ఏఐసీసీ నియమించినటువంటి పరిశీలకులంతా కూడా అందరి అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు. డికే శివకుమార్ ఈ పరిశీలనకు సంబంధించి అందరూ అభిప్రాయాలు తెలుసుకునేటువంటి బాధ్యతని ఆయన చూస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే 65 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను పూర్తిగా సేకరించారు. అలాగే సిఎల్పి నేత, ప్రస్తుతం సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో పాటుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరి అభిప్రాయాలు ఆఖరికి తీసుకున్నారు. ఆ ఇద్దరి అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు, తాము ఆశిస్తున్నటువంటి పదవికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా డికే శివకుమార్ అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి మరో 4 పరిశీలకులంతా కూడా వివరాలని సేకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి ఎవరికి ఎక్కువ సిఎల్పి నాయకుడిగా ఎవరిని ఎంచుకోవడానికి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి వివరాలను అధిష్టానానికి పంపడానికి పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించారు. ఉదయం 1 గంట ప్రాంతంలో జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో ఏకవాక్య తీర్మానంలో చేసినటువంటి తీర్మానానికి అనుబంధంగా ప్రస్తుతం వచ్చినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలన్నిటినీ కూడా అధిష్టానానికి పంపించారు. అయితే అధిష్టానం నుంచి సిఎల్పి నేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ప్రకటన కోసం పరిశీలకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా సిఎల్పి నాయకుడు ఎవరు, ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలు వస్తాయనేటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీకి మాత్రం సమాచారం వెళ్ళింది. కానీ ఢిల్లీ నుంచి ఇప్పటివరకు సిఎల్పి నేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే రాలేదు. డికే శివకుమార్తో పాటు పరిశీలకులంతా కూడా ఢిల్లీ నుంచి సమాచారం కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. హోటల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హోటల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే హోటల్ నుంచి వెళ్ళిపోయారు. అంతకుముందే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ కూడా ఈ హోటల్ నుంచి వెళ్ళిపోయారు. అయితే సిఎల్పి నాయకుడి ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే రాలేదు. ఆ సమాచారం కోసమే ఎదురు చూస్తున్నారు. రాజ్భవన్కు సంబంధించినటువంటి అప్డేట్స్ని కనుక చూస్తే
ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశంలో నిన్ననే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి లేఖను ఇచ్చి వచ్చారు. అయితే ఈ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటిని చేసుకోవాలని చెప్పారు. తప్పితే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి తేదీ గాని సమయం గాని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రాజభవన్ కి వెళ్ళలేదు. కానీ ఏర్పాట్లన్నీ మాత్రం చేసుకుంటున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి భేటీలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఎప్పుడు అనే దానికి సమయానికి సంబంధించి ఇప్పటివరకైతే ప్రస్తుతం ఈ టైం వరకు కూడా రాజభవన్ కి పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇవ్వలేదు. ఏ సమయంలోనైనా సిఎల్పీ నాయకుడి ఎంపికకు సంబంధించి ఒక ప్రకటన అయితే వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆ ప్రకటన కనుక వచ్చే అవకాశం ఉంటే డికే శివకుమార్ హోటల్ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడి సిఎల్పీ నేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అందు ఆ మేరకు సమాచారాన్ని కూడా మీడియాకు అందించారు. అయితే ఏఐసీసీ నుంచి సిఎల్పీ నేత ఎంపికకు సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే కొనసాగుతుంది. కాంగ్రెస్ లో ఉన్న సంప్రదాయం ప్రకారం చూసుకుంటే గనక కేవలం ఎమ్మెల్యేల అభిప్రాయాలనే పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే అధిష్టానం సిఫార్సు చేసిన వాళ్ళకి ఏకవాక్య తీర్మానంలో ముద్ర వేసే అవకాశం ఉంటుందా? రైట్, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి చెప్తున్నారు డికే శివకుమార్ కావచ్చు, గతంలో మనకున్నటువంటి సీఎంల నియామకానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా పార్టీకి ఒక అధికారాన్ని కట్టబెడుతూ ఒక తీర్మానం చేశారు. పార్టీ నాయకత్వమే ఒక నాయకుడిని ఎంపిక చేసి అభ్యర్థిని సిఎల్పీ నాయకుడిగా ప్రకటిస్తారు. ఆ తర్వాత సిఎల్పి నాయకుడే ప్రభుత్వాన్ని నడుపుతారు. కాబట్టి అధిష్టానం సూచించినటువంటి వారిని మాత్రమే ఈ సీఎంగా అలాగే సిఎల్పి నేతగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రూల్స్ నిబంధనల్ని పాటించాలనేటువంటి ఒక క్రైటీరియా పెట్టుకుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను తీసుకున్నారు. ఉమ్మడిగా ఏకవాక్య తీర్మానం చేసినప్పటికీ తర్వాత వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు, రాజకీయ ఇప్పుడు అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరిద్దరు సీనియర్ నాయకుల్ని డికే శివకుమార్ ఇలా అడిగారంట, మీకు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రభుత్వంలో మీకు మీరేం ఆశిస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా అడిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరినీ కూడా తన ఇండివిజువల్ ఒపీనియన్ సీఎంకు సంబంధించి సిఎల్పి నేతకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటుగా అందరి వాళ్ళకు ఉన్నటువంటి అంబిషన్స్ ఏంది, పార్టీకి చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి సేవలేంటి, ఇలాంటి వివరాలన్నిటి కూడా సేకరిస్తున్నారు. కాబట్టి అన్ని రకాలుగా పార్టీ సంప్రదింపులు చేసిందనేటువంటి ఇండికేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఇలా అందరికీ కూడా బాధ్యతలను అప్పగించేటువంటి పని అందరినీ ఇన్వాల్వ్ చేశామనేటువంటి ఆలోచనని చూస్తుంది. అందుకే మామూలుగా జరిగేటువంటి ప్రాసెస్లో ఎమ్మెల్యే అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవడం, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్లో రొటీన్గా ఇవి కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూసినాం. మనం ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రస్తుతం సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా హోటల్ నుంచి వెళ్ళిపోయారు, తను నివాసానికి వెళ్ళినట్టు తెలిసింది. వరుసగా మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ప్రస్తుతం సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రస్తుతం హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. పార్టీ నిర్ణయానికి సంబంధించినటువంటి దానికోసం అభిప్రాయాలు తీసుకున్నటువంటి డికే శివకుమార్ కావచ్చు, పరిశీలకులు ఏఐసీసీ నుంచి సిఎల్పి నాయకుడి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం కోసం వెయిట్ చేస్తున్నారు. మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత ప్రస్తుతం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అండ్ ఓవరాల్గా ఉదయం నుంచి చారీ చాలా నాటకీయ పరిణామాలు చూసాము. ముందు సిఎల్పి సమావేశం ఎల్లా హోటల్కి వెళ్లే ముందే పార్క్ హయత్లో మీట్ అవ్వడం కావచ్చు, ఉత్తమ్ అండ్ రాజగోపాల్ రెడ్డి అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్క, తర్వాత మళ్ళీ డికే శివకుమార్తో అయ్యారు. మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ను చూస్తుంటే సీఎం రేస్లో వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించి ఏమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? రైట్, ప్రధానంగా పార్క్ హయత్లో జరిగినటువంటి సమావేశంలో డికే శివకుమార్తో మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యారు. వీళ్ళిద్దరితో పాటుగా రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ డికే శివకుమార్తో జరిగినటువంటి భేటీలో ఉన్నటువంటి ఇద్దరు కూడా సిఎల్పి నాయకుడి పదవి కోసం ఆశిస్తున్నటువంటి వాళ్ళే. ఉత్తమ్ కుమార్ రెడ్డి 8 ఏళ్ళు పిసిసి చీఫ్గా పార్టీ కోసం పనిచేశారు, సిఎల్పి నాయకుడు ప్రస్తుతం బట్టి విక్రమార్క 5 ఏళ్ల పాటు సిఎల్పి నాయకుడిగా పనిచేశారు. గత కాంగ్రెస్ కుటుంబం అలాగే
ఆదిలాబాద్ నుంచి కూడా ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు కాబట్టి ఆ ఇద్దరు కూడా సీఎం పదవిని ఆశించినటువంటి పరిస్థితి అయితే కనబడింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ హోటల్లో నిర్వహించేటువంటి సిఎల్పి సమావేశం కంటే ముందే పార్క్ హయాత్లో ఇద్దరు నాయకులు డికే శివకుమార్ ని కలిసి తమ యొక్క అభిప్రాయాలను కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే దానికి డికే శివకుమార్ ఎలాంటి హామీ ఇచ్చారు వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు కోరినటువంటి వాళ్ళు అడిగినటువంటి అంశాలకు సంబంధించి డికే శివకుమార్ ఎలాంటి వివరణ ఇచ్చారు లేదంటే వాళ్ళకి ఎలాంటి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధిష్టానం ఏమనుకుంటుంది అనేటువంటి విషయాలు మాత్రం ఇప్పటివరకు ఎవరు బయటికి ఓపెన్ చేయలేదు ఆ సమావేశానికి వెళ్ళినటువంటి నాయకులంతా కూడా డికే శివకుమార్ తోటే సిఎల్పి సమావేశానికి కూడా వచ్చారు సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అసలు ఆ సమావేశంలో ఏం జరిగింది సిఎల్పి నాయకుడు ఎవరు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయిస్తుంది సిఎల్పి సీటుకు ఆశిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కకి అధిష్టానం ఏం ఏం బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది ఏ పదవుల్ని ఆఫర్ చేసింది అనేటువంటి వీటన్నిటి మీద కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చగానే కొనసాగుతుంది కానీ వాటి మీద ఇప్పటివరకు క్లారిటీ రాలేదు సిఎల్పి నేత నియామకానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా మరి కాసేపట్లో వస్తుంది అనేటువంటి ఆశాభావంతో మాత్రం పార్టీ నాయకులంతా ఉన్నారు పరిశీలకులు కూడా ఏఐసీసీ కార్యాలయం నుంచి రావాల్సినటువంటి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు చారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అధిష్టానం చాలా తీవ్ర కసరత్తు చేసింది ఎలక్షన్స్ కార్నెల ముందు అసాధ్యాన్ని ఒక రకంగా సుసాధ్యం చేసింది సో ఇప్పుడు ఈ అధిష్టానం ముందు చాలా కీలకమైనటువంటి టాస్క్ ఛాలెంజ్ ఉంది సీఎం ఎవరు అనేది దీనికి సంబంధించి ఈ దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలదు అండ్ అట్ ద సేమ్ టైం ఆశాభావుల్ని ఎలా బ్యాలెన్స్ చేయగలదు రైట్ ప్రస్తుతం ఆలస్యం అవుతున్నది కూడా అందుకే సీఎం నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగానే అధిష్టానము అందరు ఎమ్మెల్యేలతో సమావేశమవుతుంది ఇండివిజువల్గా అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇలాంటి అంశాలన్నింటిని కూడా బేరీజు వేసుకొని సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి సిఎల్పి నేతను ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా ఎన్నికల పరిశీలకులు డికే శివకుమార్ దీపాదాస్ మున్షి మురళీధరన్ అలాగే అజయ్ ఇలా పరిశీలకులంతా కూడా అందరి అభిప్రాయాలను తీసుకున్నారు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన తర్వాత రెండు పర్యాయాలు ఓటమిని చవి చూసింది ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఎలాంటి విభేదాలకు భిన్నాభిప్రాయాలకు తేడా లేకుండా అందరినీ సయోధ్య కుదిర్చి సీఎంని అలాగే డిప్యూటీ సీఎంల నియామకాలను భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది కాబట్టి అందుకు సంబంధించి అన్ని రకాల అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది కొంత ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరినీ బుజ్జగిస్తూ అందరినీ నచ్చజెప్పుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందుకు తగినటువంటి కసరత్తు అయితే చేస్తుంది దానికి సిఎల్పి నాయకుడు ఎవరు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు పోటీ మాత్రం ప్రస్తుతం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సిఎల్పి నేత ప్రస్తుతం బట్టి విక్రమార్క అలాగే మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఈ రేసులో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది డికే శివకుమార్తో భేటీ వెనక ఉద్దేశం కూడా ఇదే కాబట్టి ఈ ముగ్గురి పేర్లకు సంబంధించి ఈ ముగ్గురు నాయకులని కాంగ్రెస్ అధిష్టానం ఎలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చూడాలి దానికోసమే మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా సిఎల్పి నాయకుడి నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం చూస్తూ ఉన్నాం చారి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఒకవేళ సీఎం చేయాలి అనుకున్నా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించినప్పటికీ కూడా అధిష్టానానికి ఒక వ్యూ ఉంటుంది పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి అధిష్టానానికి ఖచ్చితంగా ఒక వ్యూహం ఉంటుంది ఒక వ్యూ ఉంటుంది కానీ ఇప్పటివరకు ఆ వ్యూహం ఏంది ఆ వ్యూ ఏంటి అనేది ఇప్పటివరకు అధిష్టానం మనసులో నుంచి బయటికి రాలేదు అధిష్టానం పంపించినటువంటి ఐదుగురు దూతలు కూడా ఆ సమాచారాన్ని బయటికి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి అధిష్టానం మనసులో ఏముంది అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటివరకు సమాచారం అయితే లేదు ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి వచ్చేటువంటి లేఖ గురించి ఎవరిని ఎంపిక చేస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ గురించే వెయిటింగ్ చేస్తున్నారు దానికోసం ఏఐసీసీ ప్రకటించేంత వరకు కూడా సీఎం ఎవరు అనే దానికి సంబంధించి సిఎల్పి నేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అధిష్టానం మనసులో ఏముంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఒక డికే శివకుమార్కి తప్ప అండ్ అధిష్టానం నిర్ణయం ఏ క్షణానైనా కూడా వెలువడే అవకాశం ఉన్న తరుణంలో భట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కొంతమంది బయటికి వెళ్ళిపోయారని అంటున్నారు లోపల అసలు వాళ్ళ మూడు ఏ విధంగా ఉంది జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వస్తుందా
కొద్ది సేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళారు. అయితే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా డీకే శివకుమార్ ఈ ముగ్గురు నాయకులతో విడివిడిగా కూడా సమావేశం అయ్యారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించారు. ప్రస్తుతం వాళ్ళు పార్టీకి చేసినటువంటి సాక్రిఫైసెస్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పార్టీ కోసం చేసినటువంటి పనులు కావచ్చు, పార్టీ అధికారంలోకి రావడానికి చేసినటువంటి కసరత్తు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలో వాళ్ళు ఎలాంటి రోల్ పోషించాలనుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. కానీ సిఎల్పి నాయకుడి నియామకానికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా అధిష్టానానికి అప్పజెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, డీకే శివకుమార్ సిఎల్పి నేత బట్టి విక్రమార్కకి మాజీ పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం చెప్పారనేది ఇంకా అయితే స్పష్టత రాలేదు. దానికోసం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నైట్ లోపు మనకు క్లారిటీ వస్తుందా, సిఎల్పి నేత ఎవరు, అసలు అధిష్టానం నుంచి ఎటువంటి అభిప్రాయం వస్తుంది అన్నది? సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత సుమారు 2 గంటల తర్వాత సిఎల్పి నేత ఎవరు అనే దానికి సంబంధించి క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. కానీ ఇప్పటి వరకు పార్టీ ఈ ఢిల్లీకి పంపించినటువంటి ఏకవాక్య తీర్మానం తర్వాత కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు అన్నింటినీ కూడా తీసుకున్నారు, వాటిని కూడా ఢిల్లీకి పంపించారు. ఒక 1/2 గంటలో ఈ సమాచారం వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకులంతా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఈ సిఎల్పి నేతకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించినటువంటి ప్రకటన వస్తుంది అనేది కొంత సస్పెన్సే. అధిష్టానం లో ఖార్గే కార్యాలయానికి ఈ లేఖను పంపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే సోనియా గాంధీ ఈ ముగ్గురితో కూడా సంప్రదించిన తర్వాత మాత్రమే సిఎల్పి నాయకుడి ఎన్నిక అనేది ఉంటుంది. కాబట్టి వారందరి అభిప్రాయాల్ని సేకరించిన తర్వాత మాత్రమే ఏఐసిసి ఒక ప్రకటనను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు సిఎల్పి నేత ఎవరు అనేది ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఎస్, సస్పెన్స్ ఎగ్జాక్ట్లీ కొనసాగుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో డీసెంట్రలైజేషన్ పాలిటిక్స్ గురించి తెలుసు, అందరూ సీఎం అభ్యర్థులైన టాక్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్లాన్ ఏ ప్లాన్ బి ఈ రెండు కూడా ఖచ్చితంగా ఆ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అధిష్టానం. అలా చూసుకుంటే కనుక ఏమైనా మల్టిపుల్ వేజ్లో ఏమన్నా ఆశావహుల్ని సాటిస్ఫై చేసే వ్యూహం ఏమైనా ఉందా? ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ రెండు అభిప్రాయాలు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర లేవు. కానీ అధిష్టానం మనసులో సిఎల్పి నాయకుడిగా ఒక వ్యక్తిని నియమించాలనేటువంటి ఆలోచన ఇప్పటికే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తిని సిఎల్పి నాయకుడిగా ప్రకటించిందంటే మిగతా పోటీలో ఉన్నటువంటి మరో ఇద్దరు నాయకుల్ని కూడా బుజ్జగించాల్సినటువంటి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే డీకే శివకుమార్ అలాగే ఎన్నికల పరిశీలకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి నచ్చ చెప్పడమా, వాళ్ళకు వాళ్ళు కోరినటువంటి పోర్ట్ఫోలియో కావచ్చు, వాళ్ళు కోరినటువంటి పదవులు కావచ్చు ఇవ్వాలనేటువంటి ఒత్తిడి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంటుంది. కాబట్టి అందరినీ సయోధ్య కుదిర్చి అందరికీ సమానంగా చూస్తుంది అధిష్టానం అనేటువంటి ఇండికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే కసరత్తు జరుగుతుంది. దానికి మించి సిఎల్పి నాయకుడి ఎంపికకు సంబంధించి ఏఐసిసి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఏం నిర్ణయిస్తారనేది కొంత సస్పెన్స్గానే ఉంటుంది. కాబట్టి అది అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా ఈ సస్పెన్స్ అటు పార్టీ వర్గాలు ఇటు మీడియా వర్గాలు అలాగే నాయకత్వములు కూడా అందరినీ ఆసక్తికి గురి చేస్తుంది.